హాయ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. ఈరోజు మాస్ మహారాజు నటించిన డిస్కో రాజా మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీ స్టోరీ ఏ విధంగా ఉంది, మాస్ మహారాజా రవితేజ ఏ విధంగా నటించారు, ఈరోజు రివ్యూలో తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. ఇక డిస్కో రాజా మూవీ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ మూవీ స్టోరీ చాలా బాగుంది అండ్ ఒక కమర్షియల్ రివెంజ్ అలాగే ఒక సైన్స్ ఫిక్షన్ని కలిపితే మూవీ ఎలా ఉంటుందో ఆ విధంగా డైరెక్టర్ ఆనంద్ ఈ మూవీని చూపించాడని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి పెద్ద హైలైట్ రవితేజ అని చెప్పాలి, ఎందుకంటే మాస్ మహారాజా రవితేజలో ఆ ఎనర్జీ, ఆ స్టైల్ కానీ ఈ మూవీలో మనకి క్లియర్గా కనిపించింది. అండ్ తన యాక్టింగ్లో ఇప్పటి వరకు ఆ కిక్ ఇంకా పోలేదని చెప్పి మాస్ మహారాజా ఈ మూవీలో మనకి చూపించాడు. ఇక రివెంజ్ స్టోరీ కావడంతో ఎలాగైతే రొటీన్గా హీరోకి విలన్కి మధ్యలో పాత కక్షలు కానీ ప్రతీకారాలు ఉంటాయో, అదేవిధంగా విలన్కి హీరోకి మధ్య అవే సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. ఈ సినిమాలో అందరూ అనుకున్నట్టు బాబీ సింహ మెయిన్ విలన్ అనుకున్నారు, కానీ డైరెక్టర్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. క్లైమాక్స్లో మాత్రం విలన్ ఇంకొకరని చూపించాడు, దీంతో అందరూ ఆడియన్స్ అవాక్ అయిపోయారు. ఇక డిస్కో రాజాలో నభా నటేష్ యంగ్ రవితేజకి జోడీగా నటించింది అండ్ మరొక హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఈ మూవీలో చాలా మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది. అలాగే పాయల్ రాజ్పుత్ ఎలాగైతే తన ముందు సినిమాలో తన టాలెంట్ని నిరూపించుకుందో, అదేవిధంగా ఈ మూవీలో కూడా పాయల్ రాజ్పుత్ ఒక మంచి క్యారెక్టర్ చేసి తనను తను ప్రూవ్ చేసుకుంది. సునీల్ ఈ మూవీలో చాలా పెద్ద కీ రోల్ ప్లే చేశాడు. జనరల్గా సునీల్ని మనం కమీడియన్ లాగానే చూస్తాము, కానీ ఈ మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో సునీల్ని మనం చూడబోతున్నాము. అండ్ ఎవరైతే ఆడియన్స్ ఈ సినిమా చూశారో, ఎప్పుడు మనం కమీడియన్గా చూసే సునీల్ని ఈ విధంగా చూడడంతో కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోయారని చెప్పొచ్చు. S.S.Thaman గురించి మాట్లాడుకుంటే, ఏ విధంగా అయితే అలా వైకుంఠపురంలో ఒక మంచి మ్యూజిక్తో S.S.Thaman వచ్చారో, డిస్కో రాజాలో కూడా తన టాలెంట్ని అదే విధంగా చూపించాడు S.S.Thaman. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి చాలా హెల్ప్ అయింది. అండ్ S.S.Thaman అలా వైకుంఠపురం సక్సెస్ని ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడో, డిస్కో రాజాలో సాంగ్స్ని కూడా అదే విధంగా ఆడియన్స్కి చూపించాడు. అండ్ ఓవరాల్గా మనము ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో ట్విస్ట్లు కానీ క్లైమాక్స్ కానీ మూవీకి పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ రవితేజ పర్ఫార్మెన్స్, ఏ విధంగా అయితే కిక్లో రవితేజ తన ఎనర్జీని చూపించాడో, అదేవిధంగా డిస్కో రాజాలో కూడా తన ఎనర్జీని చూపించి తన ఫ్యాన్స్ని ఎంతో ఆనందపరిచాడు. అండ్ ఈ మూవీలో మరొక హైలైట్ ఏంటంటే, ఇంటర్వెల్ ట్విస్ట్, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్తో డిస్కో రాజా ఎంట్రీ జరుగుతుంది. సో అందరూ ఈ ట్విస్ట్తో చాలా హ్యాపీగా అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే డిస్కో రాజా మూవీ ఒక యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స్క్రీన్ ప్లే కనుక ఇంకా బాగుంటే మాత్రం పక్కా ఈ మూవీ హిట్ అయ్యేదని చెప్పి ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సమయం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.